అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులే ధర్నాలు చేయడం వారి చేతగానితనానికి నిదర్శనమని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొందూరు రఘువీర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లిలో మీనాక్షి అగస్త్యర స్వామి దేవాలయంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొందూరు రఘువీర్ రెడ్డి దంపతులు మహా రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మీడియాతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉచిత కరెంటుపై పార్టీ అధ్యక్షుడు రేవంత్ వ్యాఖ్యలను టీఆర్ఎస్ పార్టీ వక్రీకరిస్తూ ప్రచారం చేస్తుందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని విమర్శించారు. ఢిల్లీలో బీజేపీ, గల్లీలో బీఆర్ఎస్ పార్టీలు దోచుకుంటున్నాయన్నారు. దామరచర్ల మండలంలోని వైటీపీఎస్లోనే రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్లు దోచుకుందని ఆరోపించారు. అధికారంలోకి వస్తే అందరి లెక్కలు తెలుస్తామన్నారు. జనాలలోనే మళ్ళా పోయి ఎట్లన్నా జనాలను మభ్యపెట్టాలని వాళ్ళు ఇప్పుడు కాదు, ఈవెన్ 2001లో వాళ్ళు పెట్టినప్పటి నుంచి కూడా ఏదో రకంగా మభ్యపెట్టే ఎట్నో అట్లా గెలుచుకోవటం, ఏదో రకంగా దొంగపాలను చేసుకెళ్ళటం, వాళ్ళ పుట్టుక ఎట్లా మొదలైందో దాన్ని కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. కానీ ఈ 10 ఏళ్ళ అధికారం తర్వాత జనాలు నమ్మిండ్రు, నమ్మి ఒకసారి రెండోసారి కూడా గెలిపించారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఇప్పుడు ఇంకేం చేయలేరు. ఒక అధికార పార్టీయే పోయి ధర్నాలలో కూర్చుంటూ అంటే దీన్ని బట్టి మీరు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోవచ్చు కదా. ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉంటే అధికార పార్టీ పోయి కూర్చునే అవసరమే ఉన్నది? ఇదంతా 24 గంటలు కరెంట్ ఇందాక నేను చెప్పినట్టు మొత్తం వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఉన్నది ప్రభాకర్ రావు గారు ప్రతిదానికి వచ్చి మాట్లాడుతుంటాడు కదా, అదే ప్రభాకర్ రావు గారు వచ్చి ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడ ఏ సబ్స్టేషన్లు ఏమేమైందో, ఎందుకు ఏదో ఒక సబ్స్టేషన్ తీసి మేము చూపించమంటున్నాం, ఒక సబ్స్టేషన్ కూడా దొరకలేదా వాళ్ళకు? మేము ఒక సబ్స్టేషన్ పోయి చూపించడం ఇస్తలేరని వాళ్ళు కూడా ఒక సబ్స్టేషన్లా లాగ్ బుక్ తీసి ముందు పెట్టేస్తే నోళ్ళు మూసుకుంటారు.